నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఎవరికైనా షుగర్ వచ్చింది అనగానే వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏంటి అంటే, మేము ఏ రకాల కూరగాయలు తినాలి, ఏవి తినకూడదు, ఏ రకాల పండ్లు తినాలి, ఏవి తినకూడదు, ఏదన్నా తినాలి అంటే ఆలోచనలో ఉంటారు. సో ఏ తింటే ఏమి ఎక్కువైపోతుందో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్న ఆలోచనలో ఉంటారు. అయితే షుగర్ వచ్చిన వాళ్ళు తినకూడని కూరగాయలు ఏంటి, తినకూడని పండ్లు ఏంటి సార్? అసలు ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాలి, షుగర్ వచ్చింది అందరికీ, షుగర్ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, మనిషి అనే ప్రతి వాళ్ళకి షుగర్ ఉంటుంది. షుగర్ ఉండకపోవడం అనేది జరగదు, అది అబ్నార్మల్ కండిషన్స్. షుగర్ లెవెల్స్ పెరగడం అంతే, అసంబద్ధంగా పెరిగిపోతాయి. వ్యాధి అని చెప్పడానికి కూడా లేదు, వ్యాధి అని చెప్పకూడదు వాస్తవానికి. దాన్ని ఏంటంటే కండిషన్, తెలుగులో చెప్తాం మధుమేహము అని చెప్తాం. సో ఇంగ్లీష్లో వచ్చి షుగర్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది అనే కండిషన్ అంతే తప్ప అది డిసీజ్ కాదు. ఎందువల్ల మన షుగర్ పెరిగిపోతుంది అనేది ఇక్కడ బ్రీఫ్గా చూడాలి. మన లోపల మన శరీర అవయవాలలో ప్యాంక్రియాటిక్స్ అనే డక్స్ ఉంటాయి. ఆ డక్స్లో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ హార్మోన్ శరీరంలో షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, హెచ్చు తగ్గులు కాకుండా కాపాడుతుంది. ఇంకొకటి లివర్ ఉంది, షుగర్ అంతా కూడా లివర్లో స్టోర్ అవుతుంది. లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ అని చెప్పేసేసి అంటుంటాం. అంటే ఎక్కువ ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా లివర్లో స్టోర్ అవుతుంది. మన శరీరానికి ఎంత అవసరం ఉంటుంది అంత రెగ్యులేట్ చేస్తూ శరీరం మన రక్తంలోకి పంపిస్తుంటుంది లివర్. ఈ రెండు మన యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంటాయి. హార్మోన్ అనేది షుగర్ హెచ్చు తగ్గులు కాకుండా, షుగర్ పెరగకుండా చూస్తుంది. వచ్చిన షుగర్ని నిల్వ చేయడం, బయట నుంచి వచ్చినటువంటి షుగర్ని నిల్వ చేసుకోవడం లివర్ యొక్క విధి చేసుకొని అవసరాన్ని బట్టి శరీరం రక్తంలోకి పంపిస్తుంది. అందుకే నిరాహార దీక్ష చేసేటప్పుడు 4 రోజులు 5 రోజులు అయినా ఏం అవ్వదు, 6వ రోజుకి బలవంతంగా గ్లూకోజ్ పెడతారు, బయట నుంచి గ్లూకోజ్ ఇస్తాం. ఎందుకంటే నీరసించిపోతారు. మనం ఏ ఆహారం తీసుకున్నా, రైస్ తీసుకున్నా, వీట్ తీసుకున్నా, ఎనీ అదర్ ఫుడ్ ఏది తీసుకున్నప్పటికీ అది గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తినిస్తుంది. అంతే మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్ ఈస్ టర్న్డ్ యాజ్ గ్లూకోజ్, గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తినిస్తుంది. అందుకే వాడు ఏదో కంపెనీ వాడు గ్లూకోజ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. గ్లూకోజ్ ఇవ్వగానే కొంత ఎనర్జీ వస్తుంది. అందుకే గ్లూకోజ్ పెట్టగానే పడుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఉంటారు. అంటే ఇట్ మీన్స్ దాని యొక్క ఎనర్జీ ప్రభావం ఉంది, ఉంటుంది. అలా మనం తీసుకునే ఆహారం కూడా 2 రోజులు ఇస్తాం గ్లూకోజ్, 3 రోజుల నుంచి ఆహారం మంచిగా సమంగా తీసుకోండి అని చెప్తాం. అంటే సమంగా తీసుకుంటే గ్లూకోజ్ సీక్రెట్ అవుతుంది, దానివల్ల శరీరం నిలబడుతుంది. మరి అలా ఉండే గ్లూకోజ్ ఎక్కువైతే రక్తంలో ఎక్కువ పేరుకుపోతే ఎందుకు పేరుకుపోతుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వదు కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, పెచ్చరిల్లిపోతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే అది హార్మోన్ తగ్గడం వల్ల న్యాచురల్గా తగ్గిపోతుంది కనుక షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వదు. సో ఇది సిద్ధమితంగా పెరిగిపోతుంది. మరి అలా పెరిగిన వాళ్ళని డయాబెటీస్ పెరిగింది, డయాబెటీస్ పేషెంట్స్ అని లేకపోతే షుగర్ వ్యాధిగ్రస్తులు అని వాడుక పరిపాటిలో చెప్తూ ఉంటాం. సరే ఏది ఏమైనా షుగర్ వచ్చిన వాళ్ళు ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అనేటటువంటి సవాలక్ష ప్రశ్నలు జనాల ముందు ఉన్నాయి. ఎంత చెప్పినప్పటికీ ఇంకా అపోహలు, ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది భోజనం పూర్తి మానేస్తారు, కొంతమంది ఒకే టైప్ రైస్ తింటారు, కొంతమంది పళ్ళు ఏం తినాలి అని పళ్ళు మాత్రమే తినేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా సమంగా భోజనం చేయాలి. ఎలా భోజనం చేయాలి అనేది ఫస్ట్ పేషెంట్స్కి తెలవాలి, డయాబెటిక్ పేషెంట్స్కి. ఉదయం అల్పాహారం ఏదైనా తినండి, టిఫిన్స్ ఏవైనా, ఇడ్లీ తినవచ్చు, వడ తినవచ్చు, పూరి తినవచ్చు, ఏవైనా ఉప్మా తినవచ్చు, రవ్వ ఉప్మా, జొన్న ఉప్మా, ఏదైనా మేబీ తీసుకోవచ్చు. మధ్యాహ్నం రైస్ తీసుకోవచ్చు, రకరకాల రైస్లు వాడుతున్నారు, మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు విత్ వెజిటేబుల్స్. అన్ని రకాల వెజిటేబుల్స్ తినవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయినట్టయితే చికెన్, ఎగ్, ఫిష్ తినవచ్చు టిఫిన్లో కానీ భోజనంలో కానీ. మటన్ మాత్రం ఎవరూ తినకూడదు నాన్ వెజిటేరియన్స్. ఎవరైనా మటన్, ఫ్రాన్స్, రొయ్యలు, ఎండు చేపలు తినకూడదు. ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే మళ్ళీ అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అక్కడ వీట్, గోధుమతో కానీ, జొన్నతో తయారు చేసినవి కానీ ఇలాంటివి తీసుకోవాలి రాత్రి. ఈ విధంగా ఆహారం తీసుకున్నట్లయితే షుగర్ కొంతవరకు నీలకడగా ఉంటుంది. ఇక పళ్ళు అదంతా సప్లిమెంట్ అన్నమాట, ఇది ప్రధాన ఆహారం. పళ్ళు సప్లిమెంట్ డైట్, ఆహారం తీసుకుంటూనే పళ్ళు తినాలి అంతేకాని పళ్ళు తింటూ ఆహారం మానేయకూడదు. అందరు చేస్తున్న తప్పదే.
అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి పళ్ళు తినాలి, తినకూడదు, ముందు ఏవి తినకూడదు చూస్తాం. చూస్తే ఏంటంటే ఇది అరటి పళ్ళు, మామిడి పళ్ళు, పప్పాయ, సపోటా, తీయని ద్రాక్ష, ఇవి అస్సలు తినకూడదు. కంప్లీట్ అవాయిడ్ చేయాలి, కంప్లీట్ అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూడా తినకూడదు. స్వీట్స్తో పాటు ఇవన్నీ అవాయిడ్ చేయాలి. వాటర్ మిల్లర్ తినొచ్చు అని చెప్పాము ఇంతకుముందు, కానీ ఇప్పుడు తినకూడదు. ఎందుకంటే దానికి ఏదో రకాల రసాయనాలు కలుస్తున్నాయి, ఇంజెక్ట్ చేస్తున్నారు పళ్ళకి, కనుక తినకూడదు. ఏ మనిషి తినకూడదు, నాట్ ఓన్లీ షుగర్, ఏ మనిషి తినకూడదు. రిమైనింగ్ ఫ్రూట్స్, కస్టర్డ్ ఆపిల్ వస్తుంది, కస్టర్డ్ ఆపిల్ మానేయాలి, సీజన్లో వస్తుంది, అది మానేయాలి. తినాల్సినవి చూడాలి. ఇక్కడ యాపిల్స్ తినొచ్చు, జామకాయలు తినొచ్చు. ఇప్పుడు సీజన్ అల్ల నేరేడు పళ్ళు వస్తుంది, అల్ల నేరేడు పళ్ళు ఇంకొక 1-2 మంత్స్ వస్తాయి. విరివిగా తినొచ్చు, 2 రోజులకు గుప్పెడు గుప్పెడు తినవచ్చు. తినవడం వల్ల షుగర్ నార్మల్ స్టేజ్కి వెళ్తుంది, యాజ్ ఎ రిజర్వేటివ్ కొంత పనిచేస్తుంది శరీరంలో. దాని యొక్క వాల్యూస్, పోషణ శక్తి శరీరంలో ఉండిపోతుంది, ఉండిపోయి షుగర్ని కొంతకాలం పాటు కంట్రోల్లో ఉంచుతుంది, ఇబ్బంది ఉండదు. అలా ఈ సీజన్లో దొరికేటువంటి అల్ల నేరేడు పళ్ళు విరివిగా తినవచ్చు. ఇంకా మిగతా ఇందాక చెప్పినట్టు జామకాయలు, యాపిల్స్, తర్వాత నల్ల ద్రాక్ష, ఇవి తినొచ్చు. అయితే సార్ కూరగాయలు ఏమైనా ఉన్నాయా సార్? కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ తినొచ్చు, ఎక్కడ ఏ కూరగాయలు మానేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో క్యారెట్ కూడా తినొచ్చు. అందరు అనుకుంటారు క్యారెట్ తీపిగా ఉంటుంది, షుగర్ పెరుగుతుందేమో, బీట్రూట్ తీపిగా ఉంటుంది, పెరుగుతుందేమో. లేదు, ఇట్ విల్ బి ఇంప్రూవ్ ఐస్ బ్లడ్, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది, కెరోటిన్ ఇంప్రూవ్ చేస్తుంది, కంటి శక్తికి పనిచేస్తుంది, ఒంటి శక్తికి పనిచేస్తుంది, స్కిన్ డిజార్డర్కి పనిచేస్తుంది, ఇవన్నిటికి పనిచేస్తుంది క్యారెట్ బీట్రూట్. కానీ కనుక అవి కూడా తినవచ్చు. అయితే సార్ కొంతమంది అంటూ ఉంటారు, అరే నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటావు, నీకు షుగర్ వస్తుంది అని. అంటే షుగర్ లేని వాళ్ళు కూడా స్వీట్స్ తింటే, తీయని పదార్థాలు ఏమైనా తింటే షుగర్ వచ్చేస్తుందా సార్? రాదు, అంత అపోహన. అపోహ మాత్రం ఏంటంటే, ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ స్వీట్ తింటాం, మనకి ఎంత 80 to 120 mg/L ఉంటుంది మనకు జనరల్గా బాడీ రక్తంలో. అలాంటిది మనం 100 గ్రామ్స్ స్వీట్ తిన్నామంటే 100 mg అంటే 1000 వంతు. అలాంటప్పుడు ఇద్దమిద్దంగా షుగర్ పెరిగిపోవాలి, అలా ఎప్పటికీ పెరగదు. ఇందాక చెప్పాను కదా, హై షుగర్ మనకి శరీరంలోకి వెళ్ళగానే గ్లూకోజ్గా మారి లివర్లో స్టోర్ అవుతుంది, అంతే తప్ప రక్తంలోకి రాదు. సో ఇదంతా అపోహ. అపోహ మాత్రం, బాడీ మెకానిజం ఆ విధంగా తయారయ్యి ఉంటుంది. అయితే సార్ మనకు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇంటి చిట్కా చెప్తారా? మామూలుగా ఇంటి చిట్కాలు అని చూసినట్లయితే మెంతులు ఉంటాయి, అందరికీ తెలుసు, చట్నీలు వాటిలో వాడుతుంటారు మెంతులు, కొన్ని రకాల పౌడర్స్ వాడుతూ ఉంటారు. అలా కాక మెంతులు డైరెక్ట్ రా తీసేసుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు కప్లో నానబెట్టేసి ఉదయం మెంతులతో పాటు మెంతి నీళ్ళతో పాటు మెంతులతో మింగేసాయాలి, నమిలి మింగేసాయాలి. అలా చేస్తే కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. అది వాడుతూ కూడా తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఆ చిట్కాలు పనిచేస్తాయి, అందరికీ ఎల్లవేళ్ళలో పనిచేస్తాయని చెప్పడానికి లేదు. లేదు, షుగర్కి అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వైద్య సలహా, వైద్య పర్యవేక్షణ ఉండాల్సింది. ఇంటి చిట్కా అంటే కొంతవరకు పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో పనిచేయదు. మనం చూసాం, అలాగే మెంతులు తాగుతున్నాను బాగానే ఉంది సార్ అన్నాడు, తీరా చూస్తే 250 మాత్రమే ఉంది ఆమె ఆ వ్యక్తికి. సో అప్పుడు ప్రమాదం కదా. పోయిన నెల ఇప్పుడు 2 నెలల కింద చూసుకున్నాడు, బాగానే ఉంది. ఆయన చూసినప్పుడు ఎప్పుడు బాగానే ఉంది, మళ్ళీ తర్వాత పెరిగిపోయింది. సడన్గా ఓ రాత్రి ఎప్పుడో ఎక్కువ పెరిగిపోయి 400 500 అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లేదా హార్ట్ డిసీజ్ వస్తుంది, కొలాప్స్. షుగర్ వల్ల చాలా ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి దాన్ని ఇంప్రూవ్, దాన్ని ఎక్కువ చేస్తాను అనమాట. ఐసైట్ వస్తుంది, గ్లూకోమా వస్తుంది, డయాబెటిక్ రెటినోపతి వస్తుంది, డయాబెటిక్ నెఫ్రైటిస్ వస్తుంది, కిడ్నీ వ్యాధి, అలాగే డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది, పెరాలిసిస్. ఇలా ఇన్ని రకాల జబ్బులు రావడానికి షుగర్ దోహదపడుతుంది, త్వరగా రావడానికి. కాబట్టి షుగర్ వ్యాధి వస్తే తేలిగ్గా తీసుకోకుండా దాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు నార్మల్గా ఉంచుకోవాలి, నార్మల్గా ఉంది అని మనం అలక్ష్యం చేయకూడదు. ప్రతి నెల తప్పకుండా మానిటరింగ్ చేసుకోవాలి, మందు వాడుతూ ఉండాలి, అది సహజంగా చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో తినుకున్న మెడిసిన్ ఏంటి? చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అందరు అనుకుంటారు అలోపతి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం కదా, ఎప్పుడు వాడాలి, ఆయుర్వేది కూడా ఎప్పుడు వాడాలి, ఏం తేడా ఏముంది, ఏది వాడుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలోపతి మెడిసిన్ వాడడంలో శరీర అంగాలపైన, ఇతర అవయవాలపైన వాటి యొక్క దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి
ఈ అల్లోపతి మెడిసిన్స్ కన్నా కూడా ఆయుర్వేద మెడిసిన్స్ భారతీయ సనాతన వైద్య విధానం కనుక సో ఎలాంటి అవలక్షణాలు కానీ దుష్ఫలితాలు కానీ మందు రియాక్షన్ రావడం కానీ జరగదు. సవ్యంగా షుగర్కి మాత్రమే పనిచేస్తుంది. అందువల్ల ఈ మందును నిరభ్యంతరంగా వాడచ్చు. మధురయోగం చెప్పేసి కనిపిస్తుంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ, చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలని ఎందుకు చెప్పామంటే చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో షుగర్ వస్తుంది. టైప్ 1 అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు సరిగా లేవు, పుట్టుకతోనే ఆహారం దెబ్బతినిపోయింది. వాళ్ళకి ఫ్యారెక్స్లని ఏది పెట్టొద్దు అని కాదు, అందులో రకరకాల కెమికల్స్ కలుస్తున్నాయి, ప్రిజర్వేటివ్స్, అసంబద్ధమైన ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, వాటి వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఇచ్చే ఆహారం కూడా వాళ్ళ ఆహారం తినే వేళకి ఎప్పటికప్పుడు చేసి పెట్టలేక ఏదో ఒక తిండి పెట్టేసి బయట నుంచి మ్యాగీ తెచ్చి తినిపెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల, రకరకాల ఫాస్ట్ ఫుడ్ తినిపించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో మధుమేహ వ్యాధి కూడా చిన్న పిల్లల్లో వయస్సు సంబంధం లేకుండా అందరికి రావడానికి ప్రధాన కారణం అవుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.